వెల్కమ్ టు గెలిపేవరది. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటించినప్పటి నుండి అనేకానేక మలుపులు తిరిగి పార్టీలే మారిపోయి రకరకాల చర్చకు తావిచ్చిన నియోజకవర్గం పరకాల. పరకాల నియోజకవర్గం ఎప్పుడూ సంచలనమే. దానికి కారణం కొండ దంపతులు. వారు పార్టీలు మారినా జనం వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకే ఈసారి కూడా కేసీఆర్ను కాదని సొంతంగా నిర్ణయం తీసుకొని పోటీ చేస్తున్న కొండా సురేఖకు గెలుపు చాలా ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ నుంచి ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ, టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నువ్వా నేనా అనేలా తలపడుతున్నారు. బీజేపీ నుంచి పి విజయచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరి బలాలేంటో ఒకసారి చూద్దాం. ధర్మారెడ్డి 2014లో టీడీపీ తరఫున నెగ్గి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇక సురేఖ కిందటి ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఈసారి టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆమె మళ్ళీ కాంగ్రెస్లో చేరి పరకాల నుంచి బరిలో దిగారు. ఈ స్థానంలో గెలుపొంది కేసీఆర్కు గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో సురేఖ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలనే ఉద్దేశంతో పరకాల నియోజకవర్గంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. రెండోసారి గెలిచి తన సత్తా చాటాలని ధర్మారెడ్డి ఉబలాట పడుతున్నారు. పరకాల గ్రామ పంచాయతీని పురపాలక సంఘంగా మార్చడం, రెవెన్యూ రివిజన్ను మళ్లీ సాధించడం తన గెలుపుకు దోహదం చేస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. పరకాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి 138.42 కోట్ల నిధులు తీసుకొచ్చారని ధర్మారెడ్డి చెప్పుకుంటున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ సాధించిన ప్రగతిని నిదర్శనంగా పరకాల వాసులు చిరకాల వాంచగా రెవెన్యూ డివిజన్ సాధించడం, 1200 కోట్లతో మెగా టెక్స్టైల్ పరిశ్రమకు శంకుస్థాపన, 1500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించామని, ఇవన్నీ పరకాల నియోజకవర్గ రూపురేఖలు మార్చేశాయని ధర్మారెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు కొండా సురేఖ తనదైన శైలిలో కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు. బంగారు తెలంగాణ చేస్తామన్నారు. ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగమని నిరుద్యోగులకు ఆశ చూపెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడంలో సర్కారు ఘోరంగా వైఫల్యం చెందింది అని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ విషయంలో కొండా సురేఖ ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. పైగా కొండా దంపతులు స్టార్ ఇమేజ్ ఉండడమే కాకుండా బీసీ మహిళగా ఇప్పటిదాకా తెలుగునాట కొండా సురేఖ ఫైర్ బ్రాండ్గానే పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు పరకాలతో 15 ఏళ్ల అనుబంధం ఉంది. ఇదే తమకు గెలుపు సోపానమని కొండా సురేఖ భావిస్తున్నారు. పార్టీలు మారడంతో కింది స్థాయి కేడర్ మొత్తం ఎటు పాలుపోక గందరగోళంగా ఉన్నారు. ఇదొక్కటే కొండా సురేఖకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అయినా సరే స్థానికంగా ఉన్న బలంతో గెలుపు తలుపును తెరుస్తానని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. సో పరకాలలో అభివృద్ధికి ఆత్మాభిమానానికి పోటీలా మారిపోయింది. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టం, కాబట్టి ఎన్నికల ఫలితాల వరకు వేచి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.